రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని నాగన్పల్లి దేశానికే తలమానికంగా నిలవనుంది. గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేకంగా కృషి చేస్తున్న రామోజీ ఫౌండేషన్ 17 కోట్ల 40 లక్షల రూపాయలతో ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టింది. 6.5 కోట్లతో కార్పొరేట్ స్థాయిలో రూపుదిద్దుకున్న ప్రభుత్వ పాఠశాలలో ప్రస్తుతం 400 మందికి పై విద్యార్థులు 10వ తరగతి వరకు ఆంగ్ల మాధ్యమంలో చదువుకుంటున్నారు. 1 కోటి రూపాయలకు పైగా వ్యయంతో గ్రామ పంచాయతీ భవనం, 25 లక్షలతో ఆర్వో ప్లాంట్, ఇంటింటికి మరుగుదొడ్డి, విద్యుత్ స్తంభాలు, సీసీ రోడ్లు, అంగన్వాడీ కేంద్రం, మహిళా సంఘాలకు భవనాలు, బస్ షెల్టర్ సహా రహదారికి ఇరువైపులా పచ్చదనం ఉండేలా గ్రామాన్ని తీర్చిదిద్దింది. అంతేకాకుండా ప్రతి ఇంటికి స్మార్ట్ ఫోన్ అందించి సాంకేతికతపై అవగాహన కల్పించింది. నిరక్షరాస్యులకు చదువు చెప్పిస్తూ అక్షరాస్యులుగా మారుస్తోంది. గౌరవ రామోజీ ఫౌండేషన్ వాళ్ళు మా గ్రామాన్ని దత్తత తీసుకోవడం, మా గ్రామాన్ని అన్ని విధాలుగా సర్వతోముఖాభివృద్ధికి డెవలప్మెంట్కు పాటుపడడం మా అందరి అదృష్టంగా భావిస్తూ, మరి ఎంతసేపు రోడ్లు, బిల్డింగులు, చెట్లు ఇవే కాదు, భౌతికపరమైనటువంటివే కాకుండా ప్రతి కుటుంబము ఆర్థిక స్వావలంబన చెందాలి. ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళు ఏదో ఒక ఉద్యోగం చేసుకొని ఆర్థిక పరిపుష్టిని కలిగి ఉండాలని చెప్పేసి కూడా కొత్త కొత్త పథకాలకు రూపకల్పన చేస్తూ మా గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎవరు ఖాళీగా ఉండకుండా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా, స్వయం ఉపాధి చేసుకునే విధంగా కూడా గౌరవ రామోజీ ఫౌండేషన్ వాళ్ళు కొన్ని పథకాల రూపకల్పన చేస్తున్నారు. తొందరలోనే మా గ్రామం దేశంలోనే ఆదర్శవంతమైన గ్రామంగా రూపుదిద్దుకుంటుందనే నమ్మకం, విశ్వాసం ఒక గ్రామ మా నాగన్పల్లి గ్రామ సర్పంచ్గా నాకు పూర్తిగా ఉంది. 2018 వరకు 7వ క్లాస్ వరకే ఉండే, ఎప్పుడైతే రామోజీ ఫౌండేషన్ వాళ్ళు కట్టించి ఇచ్చారో 2018లో 8వ తరగతి ఇంగ్లీష్ ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టాము. పాత స్కూల్లో ఉన్నప్పుడు 100 మెంబర్స్ ఉండేది, 2018లో 300 మెంబర్స్కి ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. తర్వాత ఇప్పుడు ఇయర్ ఇయర్ స్ట్రెంత్ పెరుగుతూ వస్తుంది. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలతో గ్రామ రూపురేఖలు మార్చిన రామోజీ ఫౌండేషన్ స్థానికులందరికీ ఉపాధి కల్పించడంతో పాటు సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో యాక్సిస్ లైవ్లీహుడ్స్ సంస్థతో కలిసి నాగన్పల్లి మహిళా ప్రొడ్యూసర్ కంపెనీని ఏర్పాటు చేసింది. 2 ఏళ్ల క్రితం 85 మందితో ప్రారంభమైన ఆ కంపెనీలో ప్రస్తుతం 187 మంది మహిళా రైతులు సభ్యులుగా ఉన్నారు. వారందరికీ రుణాలు, సేంద్రీయ ఎరువులు అందించి సుమారు 15 రకాల కూరగాయలు సాగు చేస్తున్నారు. ఆలుగడ్డ సాగు విఫలమవుతుందన్న వాదనల నడుమ పలువురు రైతులు 15 ఎకరాల్లో ఆలుగడ్డ పండించి ఒక్కో ఎకరానికి 50,000 ఆదాయం పొందారు. ఆ విధంగా నాగన్పల్లి కూరగాయలకు నగరంలో మంచి గిరాకీ ఉండడంతో వచ్చే 2 ఏళ్లలో 22 రకాల కూరగాయలు పండించాలని ప్రణాళికలు సిద్ధం చేశారు. నాగన్పల్లి మహిళా ప్రొడ్యూసర్ కంపెనీ తమకు అండగా ఉండటం ఎంతో ఆర్థిక భరోసానిస్తోందని మహిళలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రెండేళ్ల నుంచి సేంద్రీయ ఎరువులు చేస్తున్నా, సేంద్రీయ ఎరువులలో పోసుకపోతున్నారు. ఆడ 1000 రూపాయలు ఉంటే 1500 కట్టించారు మాకు టమాటా బాక్స్. అరతి లేకుండా నాయాసండి దానికి ఎవరైనా లేకుంటే కూడా ఇక్కడికి వచ్చి టమాటా బాక్స్లు వేసుకపోతారు. మాకు మంచిగా సాయం అవుతుంది, మంచిగా నడుస్తుంది. మాకు పశు ఎంత విలువ వస్తుందో భూమికి అంత విలువ వస్తుంది, పనికి కూడా అంతే విలువ వస్తుంది. కంపెనీ వాళ్ళు ఇప్పుడు 2 ఏళ్ళు అవుతుంది వాళ్ళు తీసుకోబట్టి బయట రేట్ కన్నా 2 రూపాయలు ఎక్కువనే కట్టిస్తారు. మాకు కాపు లోన్లు ఇస్తారు వాళ్ళు, 6 నెలలకు ఒకసారి కడతాం. ఈ బల్ర లోన్లు అన్నీ ఓకే, మాకు మంచిగానే అనిపిస్తుంది. ఆ కంపెనీ వాళ్ళు వచ్చిన సంది మందులు మేము వేరే మందులు ఏం కొట్టాం, ఎరువులు పోస్తాం. ఇక్కడ మా ప్రాజెక్ట్ పీరియడ్ 5 ఇయర్స్ అండి. తర్వాత వాళ్ళంతటా వాళ్ళే ఈ కంపెనీని నడుపుకోగలగాలి, మా మహిళలే కాబట్టి వాళ్ళకి మనము కంటిన్యూస్గా ఎప్పటికప్పుడు ట్రైనింగ్స్ ఇస్తూ ఉంటాము. యాజ్ ఆన్ డేట్ ఇప్పుడు మనకి ఒక్కొక్క మొత్తం కంపెనీ నుంచి ఒక 50 లక్షల రూపాయలు లోన్స్ రూపంగానే మెంబర్స్కి ఇవ్వడం జరిగింది. మార్కెట్లో కూడా నాగన్పల్లి నుంచి వచ్చిన కూరగాయల మీద చాలా మంచి ట్రస్ట్ అనేది ఏర్పడింది. మనం స్టార్ట్ చేసిన సంవత్సరంలో 2 రకాల కూరగాయలతో స్టార్ట్ చేసి ఇప్పుడు మోర్ దెన్ 15 వెరైటీస్ ఆఫ్ వెజిటబుల్స్ మనం ఆర్గానిక్ స్టోర్స్ కి పంపిస్తున్నాము. పాడి పంటల అభివృద్ధిలోనూ రామోజీ ఫౌండేషన్ ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేసింది. ఇక్కడి నేలలకు భూసార పరీక్షలు చేయించి ఏ పంటలు పండుతాయో అందుకనుగుణంగా పంట ప్రణాళికలను తయారు చేశారు.
కొత్త పంటల సాగుతో పాటు జామదుంప ఆలుగడ్డ టమాటా సహా ఇతర కూరగాయలను సేంద్రీయ పద్ధతుల్లో పండించి రైతుల పంట పొలాల వద్దే కొనుగోలు చేసేలా కృషి చేస్తున్నారు. రైతులకు ఆధునిక వ్యవసాయ పనిముట్లు ట్రాక్టర్లు కలుపు తీసే యంత్రాలను తక్కువ మొత్తానికి అద్దెకిస్తూ చేయూతనందిస్తున్నారు. ఈ బిల్డింగ్స్తో పాటే కాకుండా కూడా ఈ ఊరి ప్రజలందరికి కూడా ఉపయోగపడేలాగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఒకటి చేసి యూత్ అందరికి కూడా మన కంప్యూటర్స్లో ఇంగ్లీష్లో పరిజ్ఞానం వచ్చేలాగా స్కిల్స్ డెవలప్మెంట్స్ అన్ని నేర్పించి వాళ్ళకి సూటబుల్ జాబ్స్ కూడా చూసి అరేంజ్ చేయడం కూడా జరుగుతుంది. వాళ్ళ ప్రతిభలు నాగన్పల్లిలో ఎవరు కూడా ఖాళీ లేకుండా పిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు కూడా వాళ్ళు ఏదో ఒక సంపాదించుకునేలాగా చేయాలనేదే మా ఉద్దేశము. అలాగే గ్రామంలోని పాడి రైతులకు మేలు జరిగేలా ప్రత్యేక డైరీని ఏర్పాటు చేస్తున్నారు. 5 ఎకరాల భూమి లీజుకు తీసుకుని 3 కోట్లతో డైరీని నిర్మిస్తున్నారు. నాగన్పల్లితో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో పాలు సేకరించి నాగన్పల్లి బ్రాండ్ పేరిట విక్రయించేలా కార్యాచరణ సిద్ధం చేశారు. ఇందుకు సంబంధించి నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. మరో 2 నెలల్లో డైరీని ప్రారంభించనున్నట్లు రామోజీ ఫౌండేషన్ ప్రతినిధులు తెలిపారు. ఆ డైరీ ప్రదేశంలో కొంత భాగంలో 15 రకాల పశుగ్రాసాలను సాగు చేసి రైతులకు ఇవ్వనున్నట్లు చెబుతున్నారు. రైతుల్ని ఒక ఎంటర్ప్రెన్యూరర్ గా చేయాలి అన్న ఉద్దేశంతో మేము ఇక్కడ దాదాపు 2 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక చిన్న డైరీ ఫామ్ ని మేము తయారు చేస్తున్నాము. ఇందులో పాలు పాల ఉత్పత్తులు తయారు చేసి అమ్మటమే కాకుండా ఈ పశు పోషకులకి రోజువారీ వచ్చే ప్రాబ్లమ్స్ కానీ సందేహాలను కానీ నివృత్తి చేయటానికి మేము ఇక్కడ ఒక ట్రైనింగ్ క్లాస్ రూమ్ కూడా ఏర్పాటు చేసి సాంకేతిక పరిజ్ఞానాన్ని మొత్తం కూడా రైతులకి ఇవ్వాలి అన్న ఉద్దేశం మాకు ఉన్నది అన్నమాట. పాడి పశువులను పెంచుకోవాలనే పేద రైతుల కోసం రామోజీ ఫౌండేషన్ మరో నిర్ణయం తీసుకుంది. ప్రియా డైరీలోని ఆవు గేదె దూడలను నాగన్పల్లి రైతులకు ఉచితంగా అందించి పశుపోషణకు సహకారం అందిస్తామని ప్రకటించింది.